రాజ్యోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజానికమికి అలాగే వేములవాడ నియోజకవర్గ ప్రజానికమందరూ కూడా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। అలాగే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భం కూడా మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము। అలాగే విశ్వకర్మ జయంతితో సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। నిజంగా ఇవల్ల చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ భారత దేశానికి వందల సంవత్సరాల పోరాట ఫలితంగా ఎందరో త్యాగదనుల యొక్క త్యాగాల పునాదుల మీద ఈ దేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వస్తే దుర్మార్గంగా ఆనాడు ఈ తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబు పాలన ఉండడం వల్ల నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత ప్రభుత్వంలో విలీనం చేయను అవసరమైతే పాకిస్తాన్ లో కలుపుతా లేకపోతే స్వతంత్ర దేశంగా ఉంటా అని చెప్పేసి నిజాం నవాబు మొండికేసి తెలంగాణకు స్వతంత్ర ఫలితాలు పొందకుండా చేసినటువంటి సందర్భంలో దేశ ఆ రోజు ఉన్నటువంటి మరి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో సైనిక చర్య చేపట్టి నిజామును మెడల్ వంచి 1948 సెప్టెంబర్ 17వ తారీఖున భారత ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంతాన్ని కలిపినటువంటి దినం సెప్టెంబర్ 17, 1948 కనుక మనకు నిజంగా తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన దినం సెప్టెంబర్ 17 కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ గ్రామాన వాడ వాడల కూడా నిజమైనటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు చేసుకుంటా ఉన్నాం। కార్యార్థంగా ఏమైంది వాళ్ళ తెలంగాణ మరి పొద్దేత్తున పోరాటం జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అధికారికంగా సెప్టెంబర్ 17ను జరపాలని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ ఉద్యమనేత ఈ రోజు ఎంఐఎం తో వంటగాకుతూ ఎంఐఎం పార్టీకి భయపడి వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ ఈ రోజు అధికారికంగా జరపడలేదు కనుక రాబోయేటువంటి కాలంలో అధికారికంగా సెప్టెంబర్ 17ను జరపాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం। లేని పక్షంలో 2023లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో రావడం ఖాయం। 23 అనంతరం అధికారికంగా సెప్టెంబర్ 17ను జరుపుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరొక్కసారి సెప్టెంబర్ 17 శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం।